ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ వ్యాపారం చుట్టూ ఎన్నికల రాజకీయం తిరుగుతుంది. సంపూర్ణ మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏకంగా ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో రేట్లు విపరీతంగా పెంచేసి వ్యాపారం చేస్తోంది. మందుబాబులకు తెలిసిన బ్రాండ్లు ఆ షాపుల్లో దొరకవు. ఊరు పేరు లేని బ్రాండ్లు తాగి మందు ప్రియులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరుగుతుందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అంటుంది. ఆ క్రమంలో తాజాగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీ లిక్కర్ బ్రాండ్లు ఎంత ప్రమాదకరమో ల్యాబ్ రిపోర్ట్లు బయటపెట్టడం కలకలం రేపుతోంది. కాపురాల్లో మద్యం చుచ్చురేపుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితి చేస్తాం. లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం నింపుతాం. సరిగ్గా ఈ పదజాలంతోనే 2019 ఎన్నికల్లో మద్య నిషేధంపై హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది వైసీపీ. ఆ హామీని నవరత్నాల్లో ఒకటిగా పేర్కొంది. సీన్ కట్ చేస్తే పవర్ చేపట్టగానే ప్రైవేట్ వైన్ షాపులను రద్దు చేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచింది. ప్రభుత్వమే స్వయంగా మద్యం వ్యాపారం ప్రారంభించినప్పుడు షాపుల సంఖ్య కుదించామని పేర్కొంది. మరో 2 దశల్లో అసలు లిక్కర్ షాపులే లేకుండా చేస్తామని ప్రకటించింది. 5 ఏళ్లు పూర్తయినా ఒక్క షాపు కూడా తగ్గలేదు. మరోవైపు ప్రభుత్వానికి మద్యం ద్వారా ఈ 5 ఏళ్లలో లభించిన ఆదాయం 100 కోట్లు దాటినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సగటున 25,000 కోట్లకు పైగా ఆదాయం లభిస్తున్నట్టు లెక్కలు చూపుతున్నాయి. రోజుకి సగటున మద్యం ద్వారా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదాయం 2019 నాటికి 50 కోట్ల వరకు ఉండగా ప్రస్తుతం అది 80 కోట్ల రూపాయలు దాటిందంటున్నారు. ఇక్కడ విశేషమేంటంటే అంత వ్యాపారం చేస్తున్న లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయరు. తోపుడు బల్లపై ఉంటే పేటీఎం సౌకర్యం కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉండదు. ఆ క్రమంలో ఆ షాపులకు మద్యం సరఫరా చేసే డిస్టిలరీలు, అందుబాటులో ఉన్న బ్రాండ్లు, వాటి క్వాలిటీ, ఆన్లైన్ పేమెంట్స్ లేకపోవడం వంటి అంశాలను విపక్షాలు పదే పదే ఎత్తిచూపుతూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఎలక్షన్లో కూడా ఓట్లు అడగము, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అని చెప్పిన మీరు మేనిఫెస్టోలో పెడుతున్నాం మేము అని చెప్పి, మేనిఫెస్టో అంటే మాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానము అని చెప్పిన మీరు ఈరోజు మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే, మరి పాత మేనిఫెస్టోకు మీరు విలువ ఇవ్వకపోతే మీ కొత్త మేనిఫెస్టోకు ప్రజలు ఎందుకు విలువ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈరోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఎన్నడూ వినని బీర్లు, చూసి ఎరగని విస్కీలు, గుర్తు తెలియని బ్రాండ్లు, ఒకటి రెండు కాదు, ఏ ప్రభుత్వ మద్యం దుకాణంలో చూసినా ఇప్పుడు అన్నీ ఊరి పేరు లేని బ్రాండ్లే దర్శనమిస్తున్నాయి. కస్టమర్లకు ఇష్టం లేకపోయినా అవే కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆ అనామక బ్రాండ్లు తాగి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఆసుపత్రుల పాలవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖ కేజీహెచ్ సందర్శన తర్వాత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అడిగాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏవైతే కంపెనీస్ దగ్గరుండి మీరు మద్యం సేకరిస్తున్నారు, ఆ కంపెనీస్ పేర్లు మీరు బహిర్గతం చేయాలి, ప్రజలకి తెలియజేయాలి అన్న సందర్భంలో ఇప్పటి వరకు కూడా నోరు మెదపలేదు. కనుక ఇవాళ మీ ద్వారా ప్రజలకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గవర్నమెంట్ తెలియజేయకపోయినా బాధ్యతగా మేము మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే మేము అనేక ప్రశ్నలను కూడా మేము అప్పుడు లేవనెత్తాం, మేము మీకు వినిపించాం, మీ ప్రెస్ ద్వారా మేము ప్రజలకి వినిపించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు మద్యం తయారు చేసిన, మద్యం విక్రయించిన కఠినంగా శిక్షిస్తాం, 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని చెప్పి చూపించడం మేము మీకు వినిపించడం జరిగింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, మేము మీ ముందు పెట్టినటువంటి ఈ కంపెనీల పేర్లున్నాయి, యజమానుల పేర్లున్నాయి,
మరి మీరు వీరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మీరు చెప్పిన మాటే కదా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వీరందరినీ అరెస్ట్ చేస్తామని. కనుక వీరిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అదేవిధంగా దశల వారీగా మేము మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఒక పక్క మీరు ఈ రకంగా మీ మనుషుల చేత విరివిగా మద్యాన్ని మార్కెట్లోకి తీసుకుని వస్తున్నటువంటి సందర్భంలో ఆ దిశగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటి వివరణ ఇవాళ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మద్యానికి సంబంధించినటువంటి పాలసీలో ఎటువంటి మార్పులు తీసుకురామని చెప్పి ఆనాడు వారు చెప్పారు. మరి వాళ్ళ ప్రజలకి వారు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి? దీని మీద కూడా ఇప్పటి వరకు మేము లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఇవన్నీ, కానీ వీటి మీద ఎటువంటి సమాధానం లేదు. ఇప్పటి వరకు దశాబ్దాలుగా ఉన్న కంపెనీలకు సంబంధించిన మందు బ్రాండ్లను ఏపీ మందు బాబులు మర్చిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిందే కొనాల్సిన పరిస్థితి నెలకొంది. చెప్పిన రేటులో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అధికార పార్టీ నేతల కమిషన్ల కారణంగానే ఏపీలో కొత్త బ్రాండ్లు దర్శనమిస్తున్నాయని విపక్షాలు ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నాయి. ఆ అనామక బ్రాండ్ల మధ్యంలో విష పదార్థాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దానిపై కొన్ని టెస్టులు కూడా చేయించామని టీడీపీ కొన్ని రిపోర్టులు బయటపెట్టింది. అయితే అదంతా అబద్ధమంటూ మద్యం డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. అసలు టీడీపీ చేయించిన టెస్టులు సరైన ఫార్మాట్లో లేవని తిప్పికొట్టారు. దానిపై టీడీపీ మాత్రం పట్టువీడలేదు. ఆంధ్ర గోల్డ్, సిల్వర్ స్ట్రైప్స్, 9C Hearts మద్యం బ్రాండ్లపై ల్యాబ్లో టెస్ట్ చేయించి రిపోర్టులు బయటపెట్టింది. తాము ఆ రిపోర్టులు బయటపెట్టగానే సడన్గా ఆ బ్రాండ్లు వైన్ షాపుల్లో మాయమైపోయాయని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా ఎన్నికల సమయంలో ట్విస్ట్ ఇచ్చారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. 2019కి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయా? పేర్లు చదువుతా, ఆంధ్ర ప్రైమ్, యంగ్ స్టార్, సూపర్ స్టార్, రాజధాని ఎక్స్ప్రెస్ అంటారు. ఇక బూమ్ బూమ్ అంటే మీ అందరికీ తెలిసిందే. అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకుందామని ఒక 4 రకాల బాటిల్స్ ని శాంపిల్స్ పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని. పంపించినవి ఏంటంటే, ఒకటి ఓల్డ్ టైమర్, రెండోది ఛాంపియన్, మూడోది రాయల్ సింహ అంట, నాలుగోది గ్రీన్ చాయిస్, అదేది సెలబ్రిటీ. ఈ 5 పంపిస్తే వచ్చిన రిపోర్ట్ వైసీపీ నాయకులకు గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నా. ఇందులో వచ్చిన కెమికల్స్ బెంజోక్విలాన్, ఓల్కమిన్, స్కోపరాన్, పైరోగలాల్, ఈ 4 కూడా మనిషికి హానికరమైనటువంటివి. ఓల్కరిన్ అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీస్తుంది. స్కోపరాన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి. పైరోగలాల్ గాని బెంజోక్విలాన్ గాని ఎక్కువ తాగితే నరాలు బలహీన చెందుతుంది. ఈ కెమికల్స్ ఉన్నవా లేదా, మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా, మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ల్యాబ్ రిపోర్ట్ మీద నేను చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? మీలో ఎవరైనా రావచ్చు. ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో 5 బ్రాండ్లను హైదరాబాద్లోని ల్యాబ్కు కెమికల్ టెస్టుకు పంపించామని, వాటిలో ప్రమాదకరమైన విష పదార్థాలు ఉన్నట్లు తేలిందని డాక్టర్ పెమ్మసాని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో ఆ విషయం వెల్లడించిన ఆయన దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. డబ్బులిచ్చి విషాన్ని కొనుక్కొని ప్రాణాలు తీసుకునే దౌర్భాగ్యం ఏపీలోనే ఉందని మండిపడ్డారు. ఆ అమెరికా రిటైర్డ్ డాక్టర్ బయటపెట్టిన టెస్ట్ రిపోర్టులపై పెద్ద దుమారమే రేగుతోంది. For more videos like this, subscribe BigTV channel.